నమస్కారం, ఎస్వెస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నోట్ల రద్దుపై విపక్షాల నిరసన ప్రదర్శనలు, పలు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్డీఏ స్వలాభం కోసమే నోట్ల రద్దు. జేడీ శీలం ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. అనారోగ్యం కారణంగానే విచారణకు హాజరు కాలేదు. న్యాయం కోసం పోరాడతాం. నన్నపనేని అమర్నాథ్. నోట్ల రద్దుపై నేడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అరండల్పేట పదవ లైన్ నుండి జీజీహెచ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పోలీసులు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద నోట్ల రద్దు అమలుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు బంద్ పాటించాయి. బంద్లో భాగంగా అన్ని పార్టీల నాయకులు బైక్ ర్యాలీలు, పలు రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. మోడీ పాలన పలు సమస్యలకు ఆలవాలంగా మారిందని పలు పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరసన కారుల్ని అదుపులోకి తీసుకున్నారు. సామాన్య ప్రజల మీద తీవ్రమైన అతలాకుతలం చేసింది. తగినంత నోట్ల ప్రింట్ లేకుండా, కరెన్సీ విడుదల చేయకుండా, ఏటీఎంలో పెట్టకుండా, సాఫ్ట్వేర్ మార్చకుండా సామాన్య ప్రజల మీద ఇంత దుర్మార్గమైన సర్జికల్ దాడి చేయటం సరైంది కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దేశవ్యాప్తంగా హర్తాళ్ళు, బంధు, నిరసనాగ్రహంలో కోట్లాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు దాకా నోట్ల చలామణి అనుమతించాలని మేము కోరుతున్నాం. వల్ల దేశవ్యాపితంగా పేద అట్టడుగు వర్గాల మధ్యతరగతి ప్రజలంతా ఏటీఎంల చుట్టూ తిరగలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల్లో అరాచకాలు ప్రబలేటటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతూ ఉన్నది. డబ్బు ఉన్నటువంటి గుత్త కోటీశ్వరులు ఎవరు కూడా ఏటీఎం దగ్గర కానీ బ్యాంకు దగ్గర కానీ కనపడటం లేదు. నరేంద్ర మోడీ గారు అప్రజాస్వామికంగా నిరంకుశంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిపిఐగా వ్యతిరేకించడంతో పాటు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా బంద్ కార్యక్రమం జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్ సందర్భంగా కూడా గుణపాఠం నేర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరిస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఎంపీఎల్ ట్రావెలర్స్ బంగ్లా వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మోదుగుల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూలే చరిత్రలో నిలిచిన ఒక మహాక్రతు అని తెలిపారు. ఆయన ఆసియా సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్థులు కావాలని ఆయన కోరారు. అధికారులు, ప్రజలు కులమత వర్గ విభేదాలు లేకుండా అందరూ సమన్వయంతో పనిచేసి జాతి పురోగతికి సహకరించాలని ఆయన కోరారు. అట్టడుగు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా దాదాపు మహారాష్ట్రలో నుంచి భారతదేశ నలుమూలల బలహీన వర్గాల భవిష్యత్తు కోసం, ఉన్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి మరి మా జ్యోతిరావు పూలే గారికి, అట్లాగే ఆయనకి వెన్నంటి ఉన్నటువంటి సావిత్రి పూలే గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే అటువంటి మనుషులు మళ్ళీ మనం భావించడానికి ఇవ్వాల్సినటువంటి సమయం ఉంది. ఎందుకంటే అటువంటి వాళ్ళని చరిత్రలో మర్చిపోకూడదు. అందుకని గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడిగా ఆయన వర్ధన సందర్భంగా ధన్యవాదాలు అర్పించడంతో పాటు ఆయనకి గౌరవం ఇచ్చే విధంగా ఏ ప్రభుత్వాలైనా రాజకీయ పార్టీలు మరి ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరి ఆయన యొక్క సేవలో పనిచేస్తున్నటువంటి అధికారులకి ఎప్పటికీ ఆయన ఏదైతే ఆశయాల కోసం పనిచేశాడో దానికోసం మనసావచ్చ కర్మ పనిచేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నతంగా ఎదగటానికి ఆయన ఇచ్చినటువంటి సూత్రాలని కంపల్సరీ అమలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 2000 నోటును రద్దు చేయాలని, 150 రూపాయల నోట్లను ప్రజలకు సరిపడా ఏటీఎంలలో అందుబాటులో ఉంచాలని కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా జేడీ శీలం మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అనాలోచితమైన వైఖరి అవలంబిస్తోందని తెలిపారు. నోట్లు రద్దయి ఇంతకాలం గడుస్తున్నా 100-500 నోట్లను అందుబాటులోకి తేవడంలో విఫలమైందని అన్నారు.
కేవలం స్వప్రయోజనాలకే నోట్ల రద్దు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలు చిల్లర దొరకక విలవల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సవరం రోహిత్, మక్కెనా, మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం వీరిని అరెస్ట్ చేసి నగరం పాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. ₹1,000 నోట్లు, ₹500 నోట్లు మొత్తం చలామణిలో ఉన్నటువంటి 14 లక్షల కోట్ల రూపాయల్లో 86% వస్తుంది. 86% ఉన్నటువంటి కరెన్సీని ఒకసారి రద్దు చేసి 125 కోట్ల ప్రజలకు అవసరాలకు ఏ రకంగా వారు తీర్చాలనుకున్నారు అనేటువంటిది ముందు చర్యలు, ముందు తయారీ లేకుండా చేసినటువంటి అవివేక చర్య. దానివల్ల మేము కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఎవరూ కూడా వామపక్షాలు కానివ్వండి, మిగతా రీజనల్ పార్టీస్ పార్లమెంట్లో గడవెత్తినటువంటి అన్ని పార్టీలు కూడా నల్లధనాన్ని రూపుమాపటానికి వ్యతిరేకమేం కాదు. నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో దాదాపు 8 లక్షల కోట్లు ఉన్నటువంటి మరి స్విస్ బ్యాంక్లో నల్లధనాన్ని తీసుకొని వస్తానని చెప్పారు. ఇప్పటి వరకు నల్లధనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేయలేదు. అదేమంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మేము వేసాము మొట్టమొదటి క్యాబినెట్లో అని చెప్తారు. ఏమండి మొట్టమొదటి క్యాబినెట్ ఒకరోజు? అంతకుముందు తయారు జరగలేదా? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 86 దేశాలతో డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్ చేయలేదా? అంతకుముందు ఫైల్ రెడీ చేసి చిదంబరం గారు కొత్త ప్రభుత్వం చూస్తుందిలే అని చెప్పి మీకు ఆ నిజం చెప్పలేరా? మీరు అన్నీ కూడా నేనే చేశానని చెప్పేటువంటి ప్రధానమంత్రి, ఇది కూడా మీరే చేశారు. కేవలం మీరు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం మీ అనుయాయులు ఎవరైతే ఉన్నారో బీజేపీ వారు కానివ్వండి, పెద్ద పెద్ద ఉద్యోగపతులు కానివ్వండి, వారికి ముందుగానే సమాచారం ఇచ్చారనేటువంటివి అనేకమైనటువంటి సోషల్ మీడియాలో ఈరోజు నల్లధనాన్ని తీసుకురావడానికి విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం తీసుకురావడానికి మీరు ఏమీ పని చేయకుండా ఇక్కడ కూడా నల్లధనమే తీసుకురావాలనుకుంటే 1,000 రూపాయల నోట్లు మీరు రద్దు చేయాల్సి ఉంచాల్సింది. కామన్ మ్యాన్కి, సామాన్య మానవుడికి జీవనోపాధి అయినటువంటి మరి దానికి మిలితమైనటువంటి 500 రూపాయల నోట్లు రద్దు చేయటం చాలా అవివేకం. పోనీ రద్దు చేసిన దానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ 86% కరెన్సీని మీరు ముందుగా ముద్రించి బ్యాంకుల్లో సమృద్ధిగా ఉంచి ప్రజలకు మీరు మార్చుకోండి అని చెప్పినట్లయితే అందరూ హర్షించేవారే. ఈరోజు ఎంత అనాలోచితమైన పనిచేశారు మీరు, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ప్రజలందరూ కూడా మోడీ గారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం మూలంగా ఈ రోజున బాధపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతూ ప్రజల యొక్క జీవితాలతో నాటకం ఆడుతున్నటువంటి వైఖరిని నిరసిస్తూ ఈరోజున ప్రజల ఆగ్రహ నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని చెప్పి తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలగొలిపి చేస్తున్నటువంటి నాటకానికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే సామాన్య మానవుడు పడుతున్నటువంటి ఇబ్బందిని పరిష్కరించే విధంగా కార్యక్రమం తీసుకోవాలని, ఆ విధంగా కార్యక్రమం తీసుకోపోతే ప్రజలు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. జన చైతన్య యాత్ర మద్దాలిగిరి ఆధ్వర్యంలో ఈరోజు 8-9 వార్డుల్లో జరిగింది. ప్రజలు మద్దాలిగిరికి పూలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉందని సీఎంతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ యాత్ర ద్వారా ప్రజలు అవసరతలు తెలుసుకోగలుగుతున్నామని ఆయన తెలిపారు. జనచేతన యాత్రలో భాగంగా మరి ఇవాళ గుంటూరు 11 వార్డులు 9-10 వార్డులలో మరి ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ మరి 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తున్న క్రమంలో మరి ఈరోజు ప్రజలకు ఎలాంటి సేవ
సేవలు అందుతా ఉన్నాయి, ఇంకా సేవలు అందాల్సిన అవసరం ఏదైనా ఉందా? మరి దాని మీదే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యాత్రను పూర్తి జరిగింది. మరి ఈరోజు ప్రజల్లో మంచి స్పందన కనబడుతుంది. ఇవాళ వాటర్ ప్రాబ్లం కానివ్వండి, కరెంటు కానివ్వండి, మరి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్, రేషన్ కానివ్వండి, అన్ని ప్రాబ్లమ్స్ కూడా అధిగమించి ఇవాళ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన పనితీరు కనిపిస్తుంది. ప్రజల్లో ఇవాళ 80% పైన మంది సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉన్నారు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ శానిటేషన్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ మరి ఇవాళ నాయకుల్లో కనబడుతూ ఉన్నాయి. దాని మీద కూడా ఇవాళ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మరి ఆ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసుకునే క్రమంలో కూడా మరి ముందుకు వెళ్తా ఉన్నాం. మరి వచ్చే సంవత్సరం వచ్చే నెలలోనే మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభమవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా గుంటూరు నగరానికి 900 కోట్లు సాధించిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మరి డ్రైనేజ్ వన్స్ మనకి కనుక ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతానికి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ ప్రయోజనంగానే. అలాగే ఇవాళ నుండి కూడా మరి ఏదైతే మరి కృష్ణా నది నుండి మరి వాటర్ పైప్ లైన్ పని కూడా 30% పూర్తి అయిపోయింది. కాబట్టి పని మాత్రం మిగిలింది. ఫిబ్రవరి నెల నుండి కూడా మరి వాటర్ కూడా మనకి సఫిషియంట్ అయిన వాటర్ కూడా మరి నగరానికి తరలించే విధంగా మరి ప్రణాళిక ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య మీద కూడా మరి వాళ్ళ 3 ROBs ఫైనల్ అవడం ఫైనల్ చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈ 3 ROBs రానున్న కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలించి ఇస్తూ ఉన్నారు. మరి గుంటూరు నగరానికి 150 సంవత్సరాలు, దాని క్రమంలోని 3 ROBs కూడా మరి ముఖ్యమంత్రి గారు నడవకొడతా ఉన్నారు. మరి వారు తప్పకుండా మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ సమస్య మీద కూడా చేసిన తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం చేసుకుంటుంది. తెలుగు తమిళ మధ్య వైరం తారాస్థాయికి చేరింది. గత 2 రోజుల క్రితం తనపై జరిగిన హత్యాయత్నం కేవలం పథకం ప్రకారం బిగ్ స్టోర్ అశోక్ మరియు కనకారావు చేయించారని టీడీపీ నాయకులు నన్నపనేని అమర్నాథ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం చూడలేక కత్తులతో బీరు సీసాలతో తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకున్న తాను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో అనారోగ్య కారణంగా 2 రోజులు గడువు అడిగినట్లు తెలిపారు. దాడి చేసిన వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. దాన్ని కొత్తగా చేరిన నాయకులు శీర్షపడి తిరిగి అవసరంగా గొడవ పెట్టుకున్నారు. అది అధిష్టానం చూసుకుంటుంది. మరుసటి సాయంత్రం బిగ్ స్టోర్ అశోక్ అనే ఆయన 15 మంది జనాలు కనకారావు వీళ్ళందరూ కత్తులతో దాడి చేస్తూ వేస్తామని చెప్పి ఆడవాళ్ళను బెదిరించి మళ్ళీ నేను రాగానే నా మీద దాడి చేసి చంపబోయి హత్యాకృత్యం చేశారు. ఇందులో తప్పించుకొని నేను దీని మీద ఏ విధమైన చర్య తీసుకుంటారు అనేది నాకు అర్థం కావట్లేదు. తీసుకోలేదు ఇంతవరకు. నేను తీసుకోమని కోరుతున్నాను, తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. వాళ్ళని క్రీనాట్స్ కేసు పెట్టి హత్యా ప్రయత్నం మీద నానేసి సస్పెండ్ చేయమని నేను కోరుతున్నాను. పార్టీ గొడవలు చేస్తున్న అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నాను. పబ్లిక్లో వచ్చి ఇళ్ల మీద ఆడవాళ్ళ మీద గందరగోళం చేసి హత్యాప్రయత్నం చేయండి, కత్తులు గర్వం తీసుకుని వచ్చి గందరగోళం చేసి ఇందులో ప్రాణ హత్య అయ్యి చనిపోయి ఉంటే ఏమయ్యేది రాబట్టి ఆటోలో బీరుబాటు లేని కత్తు లేని అన్నీ ఉన్నాయి. గందరగోళం హత్యాప్రయత్నం భయంపరాలతో చేశారు. చనిపోయి ఉంటే ఏమైపోయింది నా భార్య? రజక సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం తురకపాలెం రోడ్డు నందు జరిగింది. ఈ మహోత్సవానికి జిల్లా నలుమూలల నుండి సుమారు 5,000 మంది హాజరైనట్లు రజక సంక్షేమ సభ్యులు సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యతను పెంచే ఈ మహోత్సవంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, జన్మభూమి నగర యూత్ అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సంగత కమిటీ వారి తరఫున 2వ సంవత్సరం ఇది వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దాదాపుగా పోయిన సంవత్సరం 5,000 మంది కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ సంవత్సరం కూడా 5,000 మంది అదే స్థాయితో 5,000 మంది పైగా పైచులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ సంస్కృతి కార్యక్రమాలు మరియు ఆటల పోటీలు, వివిధ రకములైన సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. మా కమిటీ వారు అందరం సహకరించి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశించిన ప్రజలకు కానీ మీకు సాంబశివరావు జిల్లా అధ్యక్షుడు. గుంటూరు జిల్లా రజక సంక్షేమ సమాఖ్య జనరల్ సెక్రటరీని. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా రజక
వనభోజనాల కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం. లాస్ట్ టైం కూడా చాలా జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాం. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, రజిక సోదరుల ఆత్మీయ కలయిక, అందరు పరిచయ వేదిక, మరియు వివాహ పరిచయ వేదికలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ కార్యక్రమంలో అందరూ రజకులు, దాదాపుగా అందరు రజకులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. కాకుమారి శ్రీనివాసరావు, గుంటూరు రజక సంక్షేమ సమైక్య నుంచి మాట్లాడుతున్నా. ఈ రజకుల వనభోజన కార్యక్రమానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అందరిని రజకుల్ని ఒకసాటికి చేర్చి అందరూ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్పని ప్రతి సంవత్సరం కూడా మేము వనభోజనాల కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం చేసిన దానికంటే అద్భుతంగా ఇవాళ జనం హాజరవుతున్నారు. 5,000 మంది పైన ఇక్కడ అటెండ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినటువంటి మా ప్రెసిడెంట్ గారికి, మాకు సహకరించినటువంటి మా రజక సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ పోయిస్తున్నాం. ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితులు తమ విన్నపాలు తెలియజేసేందుకు క్యూ కట్టారు. పలకలూరుకు చెందిన రాయప్ప మాట్లాడుతూ, బండి దగ్గర జరిగిన స్వల్ప వివాదం కారణంగా తనను కత్తులతో పొడిచి దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. తాళ్లూరుకి చెందిన రమాదేవి మాట్లాడుతూ, తనకు 3 పిల్లలు ఉన్నారని, భర్త దావీదు వేరొక వివాహం చేసుకోగా తన పరిస్థితి అయోమయంగా మారిందని తెలిపింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె వాపోయింది. ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. రాజీ పక్కావలేదని బెదిరిస్తున్నారు. వాళ్ళు ఎవరు గుర్తులు లేని వ్యక్తులు అండి. నాపై అత్యాచారం చేసింది కాకపోతే నన్ను మళ్ళీ రాజీగ్రామని బెదిరిస్తున్నారండి. నేను అంతకడికి ఏం చేయాలి అంటే అది గుర్తు కనుక ఇక్కడ గ్రీవెన్స్ కాడికి వచ్చానండి. ఇంక అంతకడికి నేను ఏం చేయలేదు. ఎందుకు పోయారండి మమ్మల్ని? బండి ఎక్కాకండి, ఎక్సల్ ఎక్కమన్నారు. ఎక్కాను, తర్వాత వచ్చిన ఆయన వాళ్ళు ఎక్కారు. లాగిన పొడిచి బండి ఎక్కిపోయారండి. ఎక్కడ వాళ్ళు ఉండే వాళ్ళు? అక్కడ పలకలూరు వెళ్ళారు. జోసఫ్ అండి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి.